హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పంచాయతీ లేఅవుట్ లేదా గ్రామ పంచాయతీ లేఅవుట్ గురించి మాట్లాడదాం. జనరల్గా ఇది ఎక్కువగా మనం చూస్తున్నది ఏంటంటే విలేజెస్లోని లేదా గ్రామాల్లోని ప్లాటింగ్ చేసే దగ్గర ఎక్కువగా చూస్తుంటాము. తర్వాత వచ్చి సిటీ అవుట్స్కట్స్లోని ఉండే విలేజెస్ వాళ్ళు అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ని ప్లాటింగ్ చేసి రోడ్లు వేసి అమ్ముతుంటారన్నమాట. సో దీనికి ఏంటంటే జనరల్గా అప్రూవ్డ్ అథారిటీ అంటే ఆ ఏరియాకి సంబంధించిన గ్రామ పంచాయతీ హెడ్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ఆ లేఅవుట్ చూసి వాళ్ళు అప్రూవల్స్ ఇస్తారన్నమాట. సో ఆ విధంగా అట్లా ఎవరైతే వెంచర్ వేశారో ఆ బిల్డర్స్ సేల్ చేస్తుంటారు. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్కి క్లియర్ టైటిల్ ఉందా లేదా, అంటే రేపు పొద్దున్న లిటిగేషన్స్ కానీ లేదా డిస్ప్యూట్స్ కానీ రాకుండా ఉండేటట్టు కంప్లీట్గా మనం దాని తలక ఎంటైర్ హిస్టరీ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవడం, కంప్లీట్గా ఎక్కడ డిస్ప్యూట్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోవడం, అటువంటప్పుడు అన్నీ క్లియర్గా ఉంటే పంచాయతీ లేఅవుట్లో ప్లాట్ కొనడంలో తప్పు లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, రోడ్ సైజెస్ ఎంత ఉన్నాయి. బేసిక్గా మినిమం 33 ఫీట్స్ ఉంటే, 30 ఫీట్స్ ఉంటేనే మంచిది అనమాట. దానికన్నా తక్కువ ఉంటే అది మనం అవాయిడ్ చేయడం చాలా మంచిది అనమాట, చాలా ఉత్తమం మీకు. ఎందుకంటే ఇవాళ రేపు మినిమం రోడ్స్ 30 ఫీట్స్ ఉండాలి. అది ఉంటేనే మనకి కంఫర్టబుల్గా ఏదైనా వెహికల్ వచ్చినా వెళ్ళినా మనుషులు అటు తిరగడానికి కూడా కంఫర్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి మినిమం 30 ఫీట్స్ ఉండాలి. ఇంకోటి వచ్చి మీరు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్లాట్స్ కానీ లేదా డిటిసిపి అప్రూవ్డ్ ప్లాట్స్లోని చూసుకుంటే వాళ్ళు కొన్ని ఎమ్యూనిటీస్ క్రియేట్ చేస్తారు డిఫాల్ట్గా, యాజ్ పర్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్, గవర్నమెంట్ అథారిటీ బాడీస్ వల్ల వాళ్ళు చేయాల్సి ఉంటుంది. లైక్ ప్రాపర్ రోడ్స్ ఉండటం కానీ లేదా ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండటం కానీ అండ్ ఎలక్ట్రికల్ పోల్స్ లేయింగ్ కానీ అటువంటివన్నీ గ్రామ పంచాయతీలో ఉండవు. ఇవి ఎప్పుడు వస్తాయంటే జనరల్గా గవర్నమెంట్, ఆ పర్టికులర్ రూలింగ్ చేస్తున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు సర్టన్ టైమ్స్లో ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ లేదా LRSNs అంటారు కదా, దాన్ని పబ్లిసిటీ చేసినప్పుడు, ఐ మీన్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఈ గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓనర్స్ వచ్చి ఈ LRS నోటిఫికేషన్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత యాజ్ పర్ ఛార్జెస్ ఎంత ఉన్నాయో ఆ ఛార్జెస్ పే చేస్తే LRS క్లియరెన్స్ వస్తుంది అన్నమాట. సో ఈ క్లియరెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఓనర్ వచ్చి ఈ కెన్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే కండిషన్స్ వస్తాయి అన్నమాట ఆ టైంలో. దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్కి మనం సర్టన్ ఫండ్స్ ఇస్తాం కాబట్టి వాళ్ళు ఈ రోడ్లు కానీ లేదంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ పవర్ సప్లై కానీ వాళ్ళు అన్నీ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వగలుగుతారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే జనరల్గా ఎప్పుడైతే గవర్నమెంట్ ఫండ్స్ కావాలో ఆ టైంలోనే ఇటువంటి నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో ఆ టైంలో ఎవరైతే ఈ గ్రామ పంచాయతీ ప్లాట్స్ ఉంటున్నారో వాళ్ళు LRSకి అప్లై చేసుకొని LRS క్లియరెన్స్ తీసుకొని దెన్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఓవరాల్గా గ్రామ పంచాయతీ లేఅవుట్ గురించి. జనరల్గా మీరు హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ లేదా మిగతా వేరే అప్రూవల్స్ ఏవైతున్నాయో హడా కానీ ఈ ఇవన్నీ GHMC కానీ కంపేర్ చేసుకుంటే గ్రామ పంచాయతీ ప్లాట్స్ తలక స్క్వేర్ యార్డ్ కాస్ట్ చాలా తక్కువగానే ఉంటుంది కంపేర్ టు ఈ అప్రూవ్డ్ అథారిటీస్. హౌఎవర్ తర్వాత వచ్చి మనం LRSకి కొంచెం ఛార్జెస్ ఏవైతున్నాయో యాజ్ పర్ ప్లాట్ సైజ్ అది మనం పే చేయాల్సి ఉంటుంది అన్నమాట గవర్నమెంట్కి. సో ఇది ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్ గురించి అందులో బేసిక్ అండర్స్టాండింగ్ కోసం ఈ వీడియో చేశాను. ఇంకొన్ని కొత్త వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బై, టేక్ కేర్.